సింహాచలం క్షేత్రంలో మరో అపచారం జరిగింది. క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణ కుంభంతో స్వాగతం ఇవ్వడాన్ని హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత సింహాచలానికి వచ్చిన అశోక్ గజపతికి పూర్ణకుంభ స్వాగతం పలకలేదని తప్పుబట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలకడం ఏమిటి అని ప్రశ్నించారు. ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అర్హత లేని వారికి పూర్ణకుంభ స్వాగతం పలికే రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో ఇదే పద్ధతి వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈవో అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు విశాఖ సింహాచలంలో విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం, అశోక్ గజపతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింహాచలం తొలిపాంచవ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి బండారు, పల్లా శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు మాట్లాడుతూ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికి అపచారం చేశారని, సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలకు తొలిదాఖలిచ్చిన జీవన్ వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇది హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బతీస్తున్నట్లే అని అన్నారు. సింహాచలం క్షేత్రంలో మరో అపచారం జరిగింది. క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం ఇవ్వడాన్ని హిందూ సంఘాలు తప్పుబడుతున్నాయి. కోర్టు తీర్పు తర్వాత సింహాచలానికి వచ్చిన అశోక్ గజపతికి పూర్ణకుంభ స్వాగతం పలకలేదని తప్పుబట్టారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలకడం ఏమిటి అని ప్రశ్నించారు. ఎవరికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అర్హత లేని వారికి పూర్ణకుంభ స్వాగతం పలికితే రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో ఇదే పద్ధతి వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఈవో అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు విశాఖ సింహాచలంలో విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం, అశోక్ గజపతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సింహాచలం తొలి పాంచవ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి బండారు, పల్లా శ్రీనివాస్, స్థానిక టీడీపీ నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బండారు మాట్లాడుతూ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికి అపచారం చేశారని, సంప్రోక్షణ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలిచ్చిన జీవన్ వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ఇది హిందూ మనోభావాలని పూర్తిగా దెబ్బతీసినట్లే అని అన్నారు. ఇక ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. తేజస్విని, విశాఖ సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనేక అపచారాలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో మహానివాస్ అనేక సంఘటనల్ని వెలుగు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆడియో టేపులకు సంబంధించి ఏదైతే సింహాచలం సింహాద్రుడికి సంబంధించిన స్తుతించే పాటకి సంబంధించి క్రీస్తు పాటలతో అపచారం చేయడం జరిగింది. గతంలో దాన్ని మహానివాస్ వెలుగులో తీయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే పూర్ణకుంభ స్వాగతం, నిన్న విజయసాయిరెడ్డి స్వామివారు దర్శించుకుంటానికి వచ్చినప్పుడు కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించుకుంటూ దీనికి సంబంధించి ప్రస్తుతం పూర్ణకుంభ స్వాగతం పలకడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, అదేవిధంగా ఆలయ సంప్రదాయాలు పద్ధతులు కట్టుబాట్లకు సంబంధించి నిరోధకాలు వదిలేశారు అనేది కూడా భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సింహాచలం కోర్టు తీర్పు అనంతరం కూడా సింహాచలం దేవస్థానానికి సంబంధించిన చైర్పర్సన్ హోదాలో అశోక్ గజపతిరాజు సింహాచలానికి సంబంధించి వచ్చినప్పుడు కనీసం ఈవో కూడా రాని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడికి ఏ రకంగా పూర్ణకుంభ స్వాగతం పలుకుతారనేది కూడా కొంత ప్రతిపక్ష ప్రధాన పార్టీ అయిన టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది.
ఖచ్చితంగా దీనికి కేవలం ఒక ప్రభుత్వ అధికారి ఈవో ఈ రకంగా వ్యవహరిస్తూ పట్ల తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నిన్న తోడు చేస్తున్న ఘటనకు సంబంధించి ఈ రోజు పాత భవన్ దగ్గర టీడీపీ నేతలు నిరసన చేపడటం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే విజయసాయిరెడ్డి మీద ఉన్న ప్రేమ స్వామి భక్తితో అటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ ఈవో కానీ ఈ రకంగా పూర్ణకుంభ స్వాగతం పలికారంటూ కూడా వారికి ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఈవోని సస్పెండ్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈవోకి పూర్ణ కుంభ స్వాగతం ఎవరికి పలకాలి, ఎవరికి పలకూడదు అనేది కనీస సమాచారం, కనీస జ్ఞానం కూడా ఈవోకి లేదా అంటూ కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈవో మీద చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మరోపక్క హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రకమైన ఘటనలు చోటు చేసుకుంటే సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే అక్కడ సంప్రోక్షణ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేపట్టాలంటూ కూడా కోరుతున్నారు. కనీసం ఒక బాధ్యత గల అధికారిగా ఈవో ఉండి కూడా ఈ రకంగా పూర్ణకుంభ స్వాగతం అనేది నియమ నిబంధనల ప్రకారం జరుగుతూ ఉంటుంది. వచ్చే వ్యక్తులను బట్టి పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. కాబట్టి ఎవరికి పలకాలి, ఎవరికి పలకూడదు అనేది కూడా తెలియకుండా ఈ రకంగా నిన్న విజయసాయిరెడ్డికి పలికారు. దానికి సంబంధించి తీవ్రంగా ఖండిస్తామంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ క్రాంతి. తొలిపావంచి దగ్గర మెట్ల మార్గం వెళ్ళే దారిలో మేము ఈ కార్యక్రమం చేపట్టామండి, నిరసన కార్యక్రమం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, నిన్న ఏదైతే విజయసాయిరెడ్డి గారు ఎంపీ గారు ఆయనకి అర్హత లేకుండా మరి పూర్ణకుంభంతో స్వాగతం పలికినటువంటి ఈవో గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడా ఈ పద్ధతి లేదు, దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఆవిడే అక్కడ ఒక బోర్డు సైన్ బోర్డు పెట్టారు, ఆ బోర్డులోనే క్లియర్గా ఎవరెవరు అర్హులు అనేది ఆవిడ రాసింది. రాసి మరి ఈరోజు ఒక అర్హత లేనటువంటి వ్యక్తికి మరి పూర్ణకుంభంతో స్వాగతం పలకడం అంటే ఇది చాలా దారుణం. ఇప్పటి నుంచే వస్తున్నటువంటి ఆచారాలని వీళ్ళు కాలు రాయడం, మంట కలపడం జరుగుతుంది. కనుక వెంటనే టెంపుల్లో సంప్రోక్షణ చేసి ఆ శుద్ధి చేసి మళ్ళీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ